నమస్కారం. రెండవ పర్యాయం శుభ ఏకాదశి పర్వదినాన మీ అందరి ముందుకు వస్తున్నాను. సుశర్మ, సూర్యాపేట జిల్లా నుండి. ఈరోజు ఏకాదశి. సాధారణ ఏకాదశికి ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. భీష్మ ఏకాదశి. భీష్ముడు ఎవరు? ఎవరి భీష్ముడు? గాంగేయుడు, గంగకు పుట్టినటువంటి వాడు. గంగాదేవి యొక్క అంశతో ఆవిర్భవించిన మరో గంగ శంతనుణ్ణి వివాహమాడుతుంది. ఆ శంతనుడికి, గంగకు పుట్టినటువంటి కుమారుడికి దేవవ్రతుడు అని పేరు పెట్టాడు. ఆ దేవవ్రతుడు గాంగేయుడిగా పిలువబడ్డాడు. ఈ లోకంలో అందరూ రాముడిని గొప్ప ఆదర్శ పురుషుడిగా చెప్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. పితృవాక్య పరిపాలకుడుగా కూడా చెప్తారు. అందులో కూడా సందేహం లేదు. రాముడు అడవికి వెళ్ళినా భార్యతో కూడి వెళ్ళాడు, భార్యతో కలిసి జీవించాడు. భార్యతో లేకుండా ఉన్నది రాముడు ఒక 10 నెలలు మాత్రమే. భార్య, సేవలందించేటువంటి తమ్ముడు, సపరివారంతో ఆజన్మాంతం జీవించాడు రామచంద్రమూర్తి. అయితే తండ్రి కోసం, తండ్రి సుఖం కోసం, తండ్రి వివాహం కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు ఆ దేవవ్రతుడు. సత్యవతి అనేటువంటి ఒక దాశరాజ కుమార్తెని భీష్ముడు యొక్క, అంటే అప్పటికి భీష్ముడు భీష్ముడుగా పిలువబడలేదు, దేవవ్రతుడు తండ్రైనటువంటి శంతనుడు ఆ దాశరాజు కుమార్తెని చూసి మోహిస్తాడు. వెంటనే అతని దగ్గర ఉన్న మంత్రులందరూ కలిసి ఈ దేవవ్రతుడు తండ్రైనటువంటి శంతనుడి భార్య గంగ లేదు కనుక నియమం ప్రకారం గాంగేయుడు లేక దేవవ్రతుడు తల్లి శంతనుడిని వదిలి వెళ్ళింది కనుక రాజ్య పరిపాలనా నిర్వహణలోనూ యజ్ఞయాగాది కార్యక్రమాలలోనూ రాజు చెంత రాజు వెంట భార్య ఉండాలి కనుక ఇతనుకు ద్వితీయ వివాహం చేయాలి అని సంకల్పిస్తారు. ఆ సంకల్పంతో వీళ్ళందరూ ఆ దాశరాజు వద్దకు వెళ్ళి వివాహానికి రాజుకు ధర్మపత్నిగా మీ యొక్క కుమార్తెను సత్యవతిని ఇవ్వమని కోరుతారు. అప్పుడు ఆ దాశరాజు అంటాడు, శంతనుడికి నా కుమార్తె ఇవ్వడం నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. కాకుంటే అతనికి ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు కదా, అతడే రాజ్యానికి వారసుడు అవుతాడు, యువరాజు అవుతాడు కదా, అందుకోసం నా కుమార్తె అతనికి రెండవ భార్యగా ఉండటం నాకు ఇష్టతగా లేదు అంటాడు. ఈ మాట తెలుసుకొని మంత్రులు ఏమి చేయాలో పాలుపోక శంతనుడి దగ్గరికి వస్తారు. శంతనుడు అంటాడు, నా రాజ్యానికి సమర్థుడైన వాడు నా కుమారుడైనటువంటి దేవవ్రతుడే రాజు కావాలంటాడు. ఆ సంఘటన అంతటితో ముగిసిపోతుంది. అంతటితో ముగిసిపోతే కథలో వింత ఏముంది? ఆ మరుసటి రోజు నాడు దేవవ్రతుడు తండ్రి సత్యవతిని ఇష్టపడ్డ సంగతి, సత్యవతి యొక్క తండ్రి దాశరాజు వివాహపు జరగటానికి పెట్టినటువంటి షరతుల గురించి అన్నీ తెలుస్తాయి. తెలిసి వెంటనే తనంతట తానుగా ఆ దాశరాజు వద్దకు వెళ్ళి, అయ్యా, నాకు రాజ్యం మీద ఏ విధమైనటువంటి వ్యామోహము లేదు, నేను రాజ్యాధికారాన్ని పొందను, రాజ్య సంరక్షకుడిగానే ఉంటాను అని చెప్తాడు. అప్పుడు ఆ దాశరాజు అంటాడు, నాయన, నీ తండ్రి పట్ల క్షణికమైన ప్రేమలో నీవు రాజ్యాధికారం లేదు అంటున్నావు, నీ వివాహం చేసుకుని తర్వాత తద్వారా కలిగిన సంతానానికి డబ్బు మీద ఆశ, ధనం మీద ఆశ ఉండదని ఎందుకు అనుకుంటావు? నీ సంతానం, నీ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారం కోసం పోరు సల్పితే, రాజ్యాధికారం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తే అప్పుడు నా కుమార్తె పిల్లలకు రాజ్యాధికారం ఎలా దక్కుతుంది రా నాయన అంటాడు. అప్పుడు ఈ లోకం వల్ల కల్లోలం కానీ ఏమైనా కానీ నేను మాత్రం వివాహమే ఆడను, భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అందువల్ల తండ్రి యొక్క బాగు కోసం, తండ్రి యజ్ఞయాగాధికర్తలు నిర్వర్తన చేసేటువంటి అధికారం కోసం, భార్య చెంతన ఉండటం కోసం ఆ దేవవ్రతుడు గాంగేయుడు అనబడేటువంటి అతను భీషణమైన ప్రతిజ్ఞ చేయటం మూలాన భీష్ముడు అని పిలువబడ్డాడు. ఆ భీష్ముడు రాజనీతిజ్ఞుడు, సకల శాస్త్ర కోవిదుడు, ధనుర్విద్యాపారంగతుడు, అశేషమైన రాజధర్మాలు తెలిసినటువంటి వాడు.
మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడి చేత ధర్మరాజు అనేక ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటాడు. మహాభారతంలో సుప్రసిద్ధమైనటువంటి భగవద్గీత ఏదైతే ఉన్నదో ఆ భగవద్గీతలో అర్జునుడికి గీతాచార్యుడు జగన్నాథుడు అనేక ధార్మిక విషయాలు చెప్తాడు. కానీ మహాభారత సంగ్రామం తుది దశ చేరుకున్నప్పుడు ఆ యొక్క భీష్ముడు ధర్మరాజుని పిలిచి ధర్మరాజుకి ధర్మ సూక్ష్మాలు చెప్తాడు. కానీ సకల సృష్టి రహస్యాలను వేదాంత సారాన్ని చెప్పినటువంటి ఆ కృష్ణ పరమాత్మనే ఆ యొక్క ధర్మరాజుకు చెప్పవచ్చును కదా. కానీ వ్యాసుడు ఏమని చెప్పాడయ్యా అంటే, వయసురీత్యా ధర్మరాజు కన్నా శ్రీకృష్ణుడు చిన్నవాడు. చిన్నవాడు జగద్గురువు కావచ్చును, కానీ బంధుత్వరీత్యా చిన్నవాడు పెద్దవాడికి చెప్పడం పాడి కాదని, విశేషంగా రాజనీతి ధర్మాలు బాగా తెలిసినటువంటి వాడు, ధార్మిక సూక్ష్మాలు తెలిసినటువంటి వాడు, సాక్షాత్తు పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి వాడు అయినటువంటి ఆ భీష్ముడి చేత ధర్మరాజుకు రాజధర్మాలు చెప్పటం ఔచిత్యవంతమని భావించారు. అంతేకాకుండా భీష్ముడు అపార పరిపాలనా ధురంధరుడు, ధార్మిక విషయాలు తెలిసినవాడు. శ్రీకృష్ణుడు జగద్గురువే కానీ రాజరిక పోకడలు తెలిసినవాడైనా రాజధర్మాల గురించి విశేష అనుభవం కలిగినటువంటి భీష్ముడి చేత చెప్పిస్తే బాగుంటుందని శాస్త్రం. మరి ఈరోజు భీష్మేకాదశి, భీష్ముడి పేరు మీద వచ్చినటువంటి ఏకాదశికి చాలా విశేషం ఉంది. మొన్నటి రోజు రథసప్తమి తర్వాత వచ్చింది భీష్మాష్టమి, ఇది భీష్మేకాదశి. భీష్ముడికి ఎందుకని ఈ పేరు వచ్చింది, భీష్మేకాదశి అనే పేరు రావడం గల కారణం ఏమిటి అంటే, తన తండ్రి కోసం తన యొక్క సాంసారిక జీవితాన్నే త్యాగం చేసినటువంటి ఆ గాంగేయుడు దేవవ్రతుడిని ఉద్దేశించి, తండ్రి నీకు ఇచ్ఛామరణం ఇస్తున్నాను, నీవు నీ అంతట నీవు ఎప్పుడు మరణాన్ని కోరుకుంటావో, ఎప్పుడు మరణాన్ని మృత్యుదేవతను ఆహ్వానిస్తావో అప్పుడే నీకు మరణప్రాప్తి లభిస్తుంది అని వరమిస్తాడు. ఆ వరం వల్ల సూర్యుడి యొక్క గమనాన్ని ఆయనము అంటారు. ఆయనం అంటే మార్గం, దక్షిణాయనము ఉత్తరాయనము. సూర్యుడు తన రథాన్ని సప్తాశ్వాదిరోహుడై ప్రయాణం చేస్తూ దక్షిణ దిశగా చూడటము దక్షిణాయనము, ఉత్తర దిశగా చూడటము ఉత్తరాయనము. ఈ రెండు ఆయనాల్లో ఉత్తరాయణము చాలా శ్రేష్టమైనదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. దక్షిణాయనంలో యుద్ధం జరిగిన తర్వాత ఉత్తరాయణం వరకు తన ప్రాణాలు నిలుపుకొని భీష్మాష్టమి నాడు సంకల్పం చేసుకుని భీష్ముడు పరమపదించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ భీష్మేకాదశి. ఈ భీష్మేకాదశి రోజునాడు సర్వులు సకల శుభాలని ఆచరించాలని, ఏకాదశీదేవి యొక్క అనుగ్రహం వలన, ఆ పరంధాముడు కేశవస్వామి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన సర్వశుభాలు చేకూరాలని మీ అందరికీ భీష్మేకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. రాముడిని మించిన అని అనటము పాడి కాదు, కానీ రాముడికి సరిజోడు పితృవాక్య పరిపాలనలో కాకుండా పితృదేవుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడంలో భీష్మునికి భీష్ముడే సాటి. శుభం. సుశర్మ, సూర్యాపేట జిల్లా. చేసి నేను కోరే అంశం ఏమిటంటే, వాగ్దేవి ఎడ్యుకేషనల్ గైడ్లైన్స్ విఈజి వెజ్ ప్యూర్లీ అనే పేరుతో మేము చాలా సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు ఇప్పటికే చేసి ఉన్నాం. 1990 మొదలుకొని సుశర్మ, కార్తికేయ, సుబ్రహ్మణ్య భారతి అనే పేర్లతో, గుంపులో గోవింద శర్మ అనే పేర్లతో అనేక కథలు సాహితీ అంశాలను ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాం. మేము ఈ మీడియాలో అడుగడం మాత్రం మన రథసప్తమి రోజునాడే యూట్యూబ్ ఛానల్ ద్వారా అడిగడం. మా ఉద్దేశం సంస్కృతి సంప్రదాయాలను అభివృద్ధి పరచడంలో కొంతైనా ఉడుతాభక్తిగా సహాయం కోరటం, సహాయం చేయటం. దయచేసి మా ఈ ప్రయత్నాన్ని మీరు స్వాగతిస్తారని, మా ఈ ప్రయత్నాలు కొనసాగడానికి వీలుగా ఈ యూట్యూబ్ ఛానల్ని లో మేము ముందడుగు వేయడానికి, మా కార్యక్రమాలు సాగటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెజ్ ప్యూర్లీ స్వాగతించండి, ఆశీర్వదించండి. మన సంప్రదాయ విలువల్ని పెంచే ప్రయత్నం చేయండి.